హలో. నమస్కారం ముచ్చయ్య గారు, మమ్మల్ని హైదరాబాద్ పిలిపించినందుకు రొంబ సంతోషం. చెప్పండి. ఇటువరా కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉంది ముచ్చయ్య గారు. బంగార బొమ్మ కాబట్టే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరా? ఇద్దరేంటి? అవును, విశ్వామురుగాలు ఇద్దరు కలిసి శశిరేఖను పెళ్లి చేసుకోబోతున్నారు. పిచ్చి పట్టిందిరా? పిచ్చి కాదు, కొవ్వు ఎగతట్టింది. పెళ్లి వద్దు, ఉద్యోగాలు వద్దు, వెంటనే సూట్ కేసులు తట్టుకుని బయలుదేరండి. మేము స్కూల్ పిల్లలం కాదు, చెప్పగానే బ్యాగులు తట్టుకుని బయలుదేరడానికి. బయలుదేరకపోతే కాలు చేతులు వెనక్కొట్టి మళ్ళీ తీసుకెళ్తాం. మేము చేసుకుంటే ఈ అమ్మాయి చేసుకుంటాం. ఏంటిరా చేసుకునేది? ఈ అమ్మాయి ఏమైనా ప్రాపర్టీ అనుకుంటున్నారా షేర్ చేసుకోవడానికి? మీరు ఎన్న చెప్పండి. ఈ అమ్మాయి మా వైఫ్. ఈ అమ్మాయితోనే మా లైఫ్. మేము అలా ఫిక్స్ అయిపోయాం, అందులో చేంజ్ ఉండదు. చేంజ్ ఉండదని చెప్పగానే చేతులు పూటి వెళ్ళిపోవడానికి మేము ఇలా వ్యర్థాలం కాదు. మీరే కాదు, ఆ పిల్ల వాళ్ళ బాబు ఎవరు ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగదు. నువ్వు పదరా. నీకేంటి సార్, తాపి ధర్మారావు హ్యాపీగా ఉన్నారు, నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదో నువ్వు చచ్చిపోతున్నావు. నీకేం సార్ చెప్పాలన్నా? మనం నాగలోకవాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చిమాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి. ఏం కంగారు పడకండి, ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారు అనుకోండి. కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉందండి? ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలి వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏ ఊహించి చేసుకున్నారు కన్నా ఎడం తొడవ అదిరిపోతుంది. మాకు హోల్సేల్ గా అదురుతున్నాయి. బావు గారు సంబంధి బుచ్చయ్య బావు గారు వణకం వణకం. అంతా కట్టకట్టుకుని వచ్చారు, ఊరేడిపోతున్నారా? ఇప్పుడే ఊరేందుకు సంబంధి? ఇంత కళ్యాణం పండి, రెండు కొడుకుల్ని ఒరు కోడల్ని పాతి అప్పురం పోదాం. సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా, పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏమీను లేదు తమ్ముడు గారు, ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందంతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? శీఘ్రమా కళ్యాణం పనిట ఎల్లారికూ రొంబ సంతోషమా ఇరుకో. మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తానని వినిపిస్తే మీరు పెళ్లి కొప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడంరా. పిచ్చి కాకపోతే సంబంధే, మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉండారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతామంటున్నారు. ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం, కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవడంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఏంటి పెళ్లి జరిగితే రాలంట? అంతేగా, ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. మీరెవరా ఒప్పుకోవడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను గాక చెయ్యను. నువ్వేంటే చేసేది, మేమే చేసుకుంటాం. పంతులు గారు, ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు, అలగువేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగనుకు, శ్రీశ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై మూడు పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావ గారు, ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో గుర్తుపెట్టి చూపిస్తాను, మంటన్న తగ్గుద్ది. ఏం చేయమంటారండి? మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు, ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. పైరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకి బాలరాజేడి, బాలరాజేడి అడుగు. పగులుతోందేమో గలిపద. ఏం చెప్పమంటారండి? మూడు రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖనా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం కాదు. ఏడవకు, కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా కౌగిలినే. నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్? ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వెళ్ళు బాయ్. నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్లేదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్నా ఈ బుచ్చేగాడు వాళ్ళని వెళ్ళనిచ్చేలా లేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగాడు గెలవడానికి వీలేదు. మేము లేనప్పుడు ఆ బాలరాజు గడు తోక జాడిస్తే తోక కట్ చేస్తా. అక్కర్లేదు, వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెలని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి ఏ గెటప్ వేయాలో నేను థింక్ చేస్తా. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముగరాజు లేడు, ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే
బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా అని సీక్రెట్స్ ని చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుని అన్నమాట. నువ్వు నారదు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. నువ్వేం చెప్పక్కలేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుని కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఏడెవడా? కృష్ణ అపచారు, బలరాముడు. బలరాముడా? ఎంత వీక్గానండి, సొగర తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లె అంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. మాధవ కృష్ణ, ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లే, ఈ చెల్లి నీ చెల్లే. ఇంకెందుకు జన్మ? చిన్ని కృష్ణ, కడుపార ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆది దేవుడు అయిన నీలో ఇప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను, ప్లీజ్ నన్ను కనిపించకండి. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య, నీకు నేను మూడే మూడు విషయాలు చెప్తాను. ఒకటి, ఈమె నీ చెల్లి. రెండు, ఈమె నీ చెల్లి. మూడు, ఈమె నా చెల్లి. ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకుంటున్నాను. ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరామ్ జరిగేటప్పుడు మీరు లేట్ గా వచ్చారంటే కార్యం అంటే కూడా తెలియదా? శోభనం, ఫస్ట్ నైట్. ఎవరికి? అమ్మాయికి, అల్లుళ్ళకి. వాంగ సంబంధి, వాంగ. ఇనికి నల్ల నాడే, ఇంత వారం నల్లది, ఇంత ముహూర్తం నల్లది, ఇనికి నడక బావు కారం నల్లదా? ఎంగళికి రొమ్మ సంతోషమా. ఇందులో తప్పే ఉంది బావగారు. క్రికెట్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, వాలీబాల్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, నాటకానికి రిహార్సల్ చేయాలి కదా, అలాగే సంసారానికి కూడా ప్రాక్టీసో రిహార్సల్సో ఉంటే మంచిది. అవునన్నయ్య గారు, ప్రాక్టీస్ ఉంటేనే మంచిది అనిపిస్తోంది. అందరికి పిచ్చెక్కింది. అప్పారావు, పాపారావు. సార్. అమ్మాయి ఎదురా, ఇప్పటిదాకా మీరు వచ్చి ఆశీర్వదిస్తారని ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళి తలపేస్తున్నారు. తలపేస్తే మీ ఇద్దరు చూస్తే ఎందుకు కోరుకున్నారు? మేము ఎందుకు కోరుకుంటాం సార్, బయట గడి చేసాం. చెప్పు, తెగుతుంది. అక్కడికి సార్. ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మాకు చూడాలనే ఉంది సార్, అందరం కలిసి చూద్దాం పదండి. అందరూ కలిసి చూడడానికి అదేమైనా కుటుంబ కథా చిత్రమా? శోభనం చూడడానికి వీలదు. రామ రామ. కృష్ణాష్టం అని చెప్పి కృష్ణుడు గెటప్ వేసావా? కాదా, నేను నిజమైన కృష్ణుడినే. రేపల్లిలో కృష్ణుడువా, రేణిగుంట కృష్ణుడువా? భారతంలో కృష్ణుడిని కావాలంటే మన అప్పారావు పాపారావు అడిగిన ప్రతి జన్మ నన్ను ఫాలో అవుతున్నారు తెలుసా? ఓహో, నీ అవతారాల వెనకాల వాళ్ళ అవతారాలు కూడా ఉన్నాయన్నమాట. నిజం చెప్పకపోతే నిజంగానే చేస్తావు, చెప్పు. సార్, ఆ ఇద్దరు కృష్ణులు మీ ఆస్తిలో వాటా ఇస్తా ఉంటే నాటకం ఆడేస్తా. బాలరాజు, నేను నిర్ణయించిన ముహూర్తానికే నీ పెళ్లి శశిరేఖతో రామాలయంలో జరుగుతుంది. నిజంగా జరుగుతుంటారా? జరిగి తీరుతుంది. చంద్రమతి రండి. స్వామి రండి, రండి, రండి. భలే సమయానికి వచ్చారు. లేబర్ బుద్ధులు పోనించుకున్నావు కాదు. మీరు పచ్చడి మెదుకులు తినే పైకి వచ్చారు, కానివ్వండి. ఎలా ఉంది? మండుతోంది. అంటే పెట్టిన కారం సరిపోయిందన్నమాట. కొంచెం ఎక్కువైంది. ఉప్పు కారం అంటే ఆ మురుగన్ గాడు విశ్వం గాడు దొరికారు కదా అని రెచ్చిపోకు. దూర మామిడికాయ లాంటి నీ కూతురు కూడా దొరికింది. కొంచెం నువ్వుల నూనె పోసి కలిపితే నా సాటి రంగ ఊరు ఊరంతా గుబాలిస్తుంది నీ కీర్తి. వంద అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయించమన్నారు, 100 మందిని చంపేనా సరే నా కూతురు పెళ్లి చేస్తా. అయిపోతా. సంబంధి గారు, బావ గారు పిలిచారా మావయ్య? మీ అందరికి ఓ శుభవార్త. రేపు సోమవారం ఉదయం 6:15 నా కూతురు శశిరేఖని విశ్వ మురుగాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించారు. నిజంగా ఒప్పుకున్నారు బుచ్చయ్య? నిజమే. నా కూతురు, మీరు, మీ అమ్మ, బాబులు ఇంతమంది మోజుపడుతున్నారు కాబట్టి నేను ఈ పెళ్లి జరిపించడానికే నిర్ణయించుకున్నాను. పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి.
ఏమిటోనమ్మా, నిన్ను చూస్తుంటే రెండు బైపాస్ సర్జరీలు ఒకేసారి జరుగుతున్నంత బాధగా ఉంది. నా గురించి ఎవ్వరూ బాధపడదు డాడీ. అంటే నువ్వు రెండు తాళిబుట్లు మనస్ఫూర్తిగా కట్టించుకుంటున్నావా? ఈ కాలంలో ఆడపిల్లకి ఒక పెళ్లి జరగడమే కష్టం, రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిగితే ఏ ఆడపిల్ల సంతోషించదు డాడీ. ఈ మాట కళ్ళు మూసుకుని దేవుని తలుచుకుంటూ చెప్పమ్మా. ఓకే డాడీ, దేవుడు సాక్షిగా చెప్తున్నా, నాకు పెళ్లి ఇష్టమే. ఇదే మాట గట్టిగా ఊపిరి పీలుస్తూ చెప్పు. దేవుడు సాక్షిగా పర్వాలేదు, స్ప్రేలో కల్తీ లేదు, ఇంకా అల్లుళ్ళకి పెళ్లి చేయాలి. రామాలయంలో బాలరాజు ఉన్నాడు, అమ్మాయిని తీసుకెళ్లి మీరు దగ్గరుండి వాడితో పెళ్లి జరిపించాడు. బుచ్చే అన్యాయంలో ఆక్రమిట్టెక్కేశాడు. ఏం చేశాడు? శశిరేఖను కిడ్నాప్ చేసి రౌడీలు పెట్టి బాలరాజుకి వచ్చి పెళ్లి చేయబోతున్నాడు. బుచ్చయ్య మాటలతో చెప్తే వినే రకం కాదన్నమాట. కార్లో లేదా? అర్జెంటుగా పెళ్లికి వెళ్తుంటాను. పోరా, అర్జెంటుగా పెళ్లికి వెళ్ళాలా? శశి, 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 ரொம்ப பிரமாதமா இருக்கு. கல்யாண கடியலோ ஏ பெண்ணு கொடுக்கு காள் முந்தஸ்துக்கா கடுகுத்துரு. காள் நீள்ளு உண்டே ஏ பெண்ணு கொடுக்கு அயினா கடிகாஸ்தான். பாவகர் பாகா சரசமாடுதார். அப்பா சரசால் தரவாத அன்னி ரெண்டே தயார் செய்யல் தரகா ரெண்டி ராவையா. ఇంద రెండు పేరు నీ పెళ్ళాలా? ఆ అవునండి, ఇద్దరు పెళ్ళాలు ఉన్న వాళ్ళు ఈ పెళ్లి తప్పకుండా చూడాలి. పదండి లోపల. కొంగ ఫ్రంట్ సీట్ ఉన్నారు కరంగా. డబ్బులు తీసుకున్నా పర్లేదురా, కానీ మంచి చెడు ఆలోచించి చేయాలి. మనిషికి మానవత్వం ఉండాలిరా. అపారావు పాపారావు. ఎస్ సార్. శశిరేఖని పెళ్లి చేసుకోవడానికి బాలరాజు రామాలయంలో వెయిట్ చేస్తున్నాడు. వాడి కళ్ళు కప్పి ఎలాగైనా వాడి పెళ్లి కోటిలక్ష్మితో జరిపించాలి. ఆ విషయం మాకు వదిలేయండి. కనికట్టుతో పట్టు పట్టి ఎలాగైనా వాడి చేతి పిల్ల మెళ్ళ తాళి కట్టేస్తాం, కానీ మాకు వీళ్ళ సపోర్ట్ కావాలి. వీళ్ళ సపోర్ట్ ఈ పెళ్లి జరగాలని ఎంత సంబరంగా ఉందో. ఈ పెళ్లి సక్సెస్ అయితే మా అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. నాకు అలాగే ఉంది. అవునా? నీకు అమ్మాయి ఉందా? లేదు, నేనే చేసుకుంటాను ఇద్దరిని. ఈ గడపలో పెళ్లి కొడుకులా ఉన్నావు బాస్. ఏడు సేవలే, ఈ గడప అయితే ఎవడన్నా పెళ్లి కొడుకులానే ఉంటాడు. నా పెళ్లికి రౌడీలతో పెద్ద మనుషులు ఎవరు రారా? మీ పెళ్లి చాలా సీక్రెట్ కదా సార్. అయితే ఈ పెళ్లి జరుగుతున్నట్టు మీకు తెలియకూడదు, మాకు తెలియకూడదు సార్. ఓహో, అక్కడే సార్ నాకు. ఇంతకీ పెళ్లి కూతురు బయలుదేరిందా? అందువే సార్ పదని పెళ్లి చేసుకుందాం. మనందరం ఒకే మాట మీద ఉండి ఆ పైడి రాజుగాడికి ఈ కోటి లక్ష్మికి పెళ్లి చేయించాలి. ఓకే ఓకే సార్.
మీరు జగ్గారావు దుర్గారావు. వన్స్ అపాన్ ఎ టైం బిల్లా రంగాలు ఎంత పాపులరో ప్రజెంట్ డేస్ లో మేమిద్దరం అంత పాపులర్. దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలని వచ్చాం. అయితే ఓకే శశి. కోటి లక్ష్మి దీన్ని తీసుకొచ్చారండి. కోటి లక్ష్మి జ్యోతి లక్ష్మి కాదు, ఈ అమ్మాయి శశిరేఖ. అలా శశిరేఖ హిందీ హీరోయిన్ రాక తేడా తిరిగి లగనగళ్ళగా అంతరనా? నాకు బ్రెయిన్ లేదు కానీ కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళతో కాదు మా కళ్ళతో చూడు. ఎలా నీ నేత్రదాన్ని ఎవడ కావాలా? మా కళ్ళు మాకున్నాయి, ఈ పిల్ల డెఫినెట్ గా. శశిరేఖ మరేంటి అనుకున్నావు? రౌడీల మాట నమ్మకపు ఎలాగా? సారీ బెదరా, అనవసరంగా మీ కిరాయి గుండెలు హెట్ చేశాను. శశి మళ్ళీ కోటి లక్ష్మి వచ్చిందండి. చూడదాయ్ బాబు. అచ్చి బాబోయ్, టీవీలో ఛానల్ కూడా ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవ్వవు. శశిరేఖ నిజం చెప్పు, నువ్వు కోటి లక్ష్మి కాదు కదా? బాలరాజు నీ మీద మోసపడి మనసు మార్చుకుని వస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. మళ్ళీ ఛానల్ చేంజ్ అయ్యి లోపే నీ మెల్ల తాలికెట్టకుండా. అయ్యా పెళ్లి కొడుకులు రావాలి. నేను చూస్తే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఒకసారి పక్క చూసి అక్కడ శశిరేఖందో కోటి లక్ష్మి ఉందో చెప్పరా. అవును బాబు నిజంగా శశిరేఖే. మామయ్య బాలాజు పెళ్ళి ఎంతవరకు వచ్చింది? పెళ్లి పీటల దాకా వచ్చేయండి. మామయ్య అక్కడ కోటి లక్ష్మి ఉందా? కోటి లక్ష్మి ఇప్పుడు ఎందుకయ్యా? అక్కర్లేదు, అక్కడ కోటి లక్ష్మి ఉంటే ఇక్కడ శశిరేఖ ఉన్నట్టే. మామయ్య తాళి కట్టేసి టైం అయింది, కట్టేసాక ఫోన్ చేస్తానే. సరే కోటి లక్ష్మి పెళ్ళయిందా? అది కాదు బాబు గారు, మా వాడి పెళ్లి ఎంతవరకు వచ్చిందా అని అడగబోయి. ఫినిషింగ్ టచ్ దాకా వచ్చింది. లక్ష్మి క్షీర సముద్రం రాజత్రయం శ్రీరంగధామి స్వరిం దాసి బుధ సమస్త దేవ వనితంలో ఫినిషింగ్. అలాగే అయితే ఈ తాళి కొట్టు కొట్టుకోను ఆయన. మంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే వత్నాని సువగే రజనదేవం చరదాం శతం శతమానం భవతి శతాయు పుషస్యతేంద్రియే ఆయుష్దేవేంద్రియే ప్రతిధిష్టతి. పంతులు గారు త్వరగా పెళ్లి కూతురు పిలిపించండి. అయ్యా పెళ్లి కూతురు పిలిపించండి. శశిరేఖ కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఎవడో దొంగ వెధవా కిడ్నాప్ చేసి ఉంటాయా? మీ అమ్మాయిని కిడ్నాప్ చేసే శత్రువులు ఎవరైనా ఉన్నారా? మీరేరా? మేమా? మాయాబజార్ పార్ట్ టూనా? మీ కూతుర్ని ఎక్కడ దాచారో చెప్పండి. ఆ విషయం అడగాల్సింది నేను రా. మర్యాదగా మా అమ్మాయిని ఏం చేశారో చెప్పకపోతే పోలీసులకు ఫోన్ చేసి మీ అంత తేలుస్తా. మీకెందుకు అంత శ్రమ? ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసావా? అదిగో చూడు రండేశ గారు, మా కాబోయే భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారు? ఇది తెలుసు. బుచ్చయ్యకే తెలుసు సార్. మీరు మాటలు నమ్మకండి సార్. ఉద్యోగాల కోసం మా బావగారు బ్రెయిన్ వాష్ చేశారు సార్. డబ్బుల కోసం మా బావగారు కూతురు బ్రెయిన్ వాష్ చేశారు సార్. ఇప్పుడు మీరు ఇంతలా ఉన్నా సరే మీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు సార్. వాషింగ్ వాషింగ్ అంటున్నావు? పెళ్లి కొడుకులు ఇంతకు ముందు ఏమన్నా గుడ్డలు ఉతుక్కునే వాళ్ళ? పోలీస్ ఆఫీసర్ అండి, జోక్లేండి సార్. సరే కిడ్నాప్ చేపించుకున్నప్పుడు ఆ పెళ్లి కూతురు ఏ గదిలో ఉంది? అదిగో ఆ లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ పక్కన ఉన్న రూమ్ లో. అరే పెళ్లి కూతురు ఇక్కడే ఉంది. నమస్కారం. వాట్స్ ఆర్ ఎనీ ప్రాబ్లం? ఇంత కోఆపరేటివ్ పెళ్లి కూతురువి, ప్రాబ్లం ఏముంటది? నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే అలాగే తప్పకుండా ఇస్తాను. ఏమైనా క్లూ దొరికిందా? క్లూ ఏమిటినాయనా? పెద్ద స్క్రూ ఏ దొరికింది. అవును గాని పెళ్లి కూతురు ఏమిటి మరి ముదరగా ఉంది? ఇల్లే సార్, రొంబ యంగ్ లేడీ. ఆ యంగ్ లేడీ అమెరికా యుద్ధ విమానం లాగా ఉంది, అందుకే ఇద్దరిని గుద్దడానికి సిద్ధంగా ఉంది. అంటే పెళ్లి కూతురు లోపలే ఉందా? ఉంది, కానీ తల్లి వయసులో కూతురై పెళ్లి కూతురు గెటప్ లో ఉంది. కాకపోతే మంచి కలుపు గోలు మనిషిలా ఉంది, నన్ను చూసి కన్ను కొట్టింది. కన్ను కొట్టిందా? అయితే నా క్యాండిడేట్? అవును సార్, చిన్నప్పుడే కలిసినట్టు బాల్య వివాహం చేస్తుండేవాడి, ఇప్పుడు వృద్ధ వివాహం చేసుకోవడానికి. రాత కనపడలేదని అందరూ ఫ్లూట్ వచ్చి తిరుగుతున్నారు. అయ్యా ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది, మీరు పెళ్లి కూతురు తీసుకొస్తారా? నన్ను వేరే పెళ్లికి వెళ్ళిపోమంటారా? ఎందుకు సార్ అంత టెన్షన్? పెళ్లి చేయాలంతే కదా, మేమిద్దరం రెడీగా ఉన్నాం. ఆల్రెడీ రెడీ. వెళ్ళాం పద. అందరూ క్షమించండి, జరిగిన అంతరాయానికి ఆలస్యానికి నేను చాలా చింతిస్తున్నాను. పర్వాలేదు, ముహూర్తానికి టైం అయింది పద. నా పరువుతో ఆడుకున్నామంటే కన్న కూతురు అన్న విషయం కూడా మర్చిపోతాను. ఆడవాళ్ళు మోసం చేయటమేనా మీ పరువు? కన్న తండ్రిగా మీరు పెళ్లి ఒప్పుకోకపోయినా నన్ను దీవించడానికి మా అమ్మ సిద్ధంగా ఉంది. అమ్మ? ఎవరమ్మా మీ అమ్మ? ఇదిగో ఈవిడే మా అమ్మ. ఈవిడ మీ అమ్మ? నా చెవులు వినపట్టలేదు, మళ్ళీ చెప్పమ్మా.
చంద్రమతి మా అమ్మ. ప్రాణం తీస్తాను. ఎక్కడి నుంచి వచ్చిందా నీకు అమ్మ? ఎక్కడో ఎంగిలాకులా కొట్టుకొచ్చిందాన్ని అమ్మ అంటానికి నీకు సిగ్గులేదు? ఇదిగో నోరు జాగ్రత్త. అరిటాకులాగా పచ్చగా బతికేదాన్ని ఇంగిలి చేసింది ఎవరు? గాలికి వదిలేసింది ఎవరు? చంద్రమతి నువ్వు గతాన్ని మర్చిపో. నువ్వు అంగీకరిస్తే నీ చెయ్యి పట్టుకుని నాలుగడుగుల ముందు కాళ్ళు విరగొట్టే చెయ్యి కాదు కర్ర పట్టుకుంటావు. అయ్యా ఏదో ఒక పెళ్లి జరిపించండి, లేదంటే నేను వెళ్ళి వేరే పెళ్లి చూసుకుంటాను. ఎస్ఐ గారు చూశారుగా ఈ డ్రామా, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పారేయండి. ఎక్స్క్యూజ్ మీ, పోలీసులే కాదు వాళ్ళ బాబులు వచ్చినా సరే మమ్మల్ని అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేయాల్సిన కర్మ మాకేమిటయ్యా? మాకేం పని లేక ఇక్కడికి వచ్చాం అనుకున్నావా? ఇద్దరు కాకపోతే నలుగురు కట్టుకోండి తాళి. సరిపోకపోతే చెప్పండి, నేను పంపిస్తాను ఒక బెటాలియన్. చూడండి మీరు నిజంగా ధర్మం అయిపోయి నిలబడితే ఈ పెళ్లికి అడ్డొచ్చే వాళ్ళని బయటకు నెట్టండి. నువ్వు కన్ను కొట్టడిగితే కాదనే వాడేవిడమ్మా, పిల్ల తల్లివి, రూల్స్ ప్రకారం నీకు ఇష్టమైతే ఈ పెళ్లి చేయొచ్చు. అది నా బిడ్డకు తల్లి కాదు అంటున్నా. నేను తాళి కట్టాను అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా? నిలువత్త సాక్ష్యం ఉంది బుజయ్య గారు, చూడండి. నాన్నా నేను అమెరికా నుంచి వచ్చాక ఒకరోజు. మేఘనా వెళదామా? ఎవరండి మీరు? ఎవరా? నేనా? అమ్మని పట్టుకుని ఏంటి ఆ మాటలు? అమ్మ ఎవరికమ్మా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మా వెళ్దామా? మీ నాన్నగారి పేరే బుజయ్య? అవును. మీకెలా తెలుసు? ఆ రోజే తెలిసింది. ఊటికి లేని పుచ్చయ్య కోటీశ్వరుడై మొదటి భార్యని మర్చిపోయాడని. జరిగిందంతా మాకు శశిరేఖ చెప్పింది. ఎలాగైనా నీ బెండి తీయాలని ఆ రోజు నిర్ణయించుకున్నాం. అందరం కలిసి మిమ్మల్ని మార్చడానికే ఈ డ్రామా ఆడాం. ఇప్పటికైనా ఈవిని మీ భార్యగా ఒప్పుకోండి. నాన్న మేము ఈ నాటకం ఆడింది మిమ్మల్ని మార్చడానికే తప్ప బాధ పెట్టడానికి కాదు. బుచ్చయ్య మామయ్య ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే తప్పు, మొదటి భార్యని మోసం చేయడం మరీ తప్పు. ఇలా శిశుపాలుల్లా తప్పులు చేసుకుంటూ పోతే చివరిగా నీ పని రక్త కన్నీరే. అమ్మంది ఎక్కువసేపు విసిగించకండి, మారిపోంగో. నేను మారి చాలా సేపు అయింది. చంద్రమతి అల్లుళ్ళు గేట్లు ఎక్కండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి. మహిత్రిలు వాయించండి అయ్యా. మాంగళ్యం తత్తుడా మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగేతం జీవ శరదస్యతా మాంగళ్య ధారణ ముహూర్తం సుముహూర్తోస్తు తదాస్తు యశక్కించి జగ సర్వం దృశ్యతే శూయతే పివ అంత. నా పిల్లలు రామాలయంలో గ్రాండ్ గా జరిగిపోయింది. శశిరేఖతో శశిరేఖకి కోటి లక్ష్మికి తేడా తెలియకుండా తాళి కట్టావురా. మరి అదే నువ్వు కనిపించే మళ్ళీ నన్ను కనిపించేకు. అలా చూస్తావుండు శశిరేఖలో మారిపోద్ది. ఇదిగో కావాలంటే పేట్ల మీద చూడు, శశిరేఖ ఇద్దరికన్నా కనబడుతుంది. వీడికి అసలు విషయం అమెరికాకి వెళ్ళినా అర్థం కాదు. నాకు అది నీకు అర్థం కావట్లేదు. ఒరే నువ్వు అలా ఫిక్స్ అయిపోరా. స్వామి అందరు పరీక్షలు బాగా రాయాలి, అందరికి మార్కులు బాగా రావాలి. ఈ తెలుగోడికి మాత్రం గుండు సున్నా రావాలి. స్వామి నేను 2వ తరగతి పరీక్షలు రాశాను, నాకు 1st ర్యాంక్ వచ్చేలాగా చూడు. ఈ అరవణ్ణి మాత్రం పాస్ కానీకుండా చూడు. ఎంత చూస్తాను రా. ఏంట్రా నువ్వు చూసేది? ఇన్నాళ్ళు మీ బాబులు కొట్టుకున్నారు, మళ్ళీ వారసత్వంగా మీ ఇద్దరు గిల్లి కజ్జలు మొదలు పెట్టారా? కలిసి ఉంటే కలదు సుఖం కలదు బలం. మీ ఇద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండదు. చెకండి రే మురుగా నువ్వు ఆండవా. ఎలాగైనా సరే నా కొడుకే 1st క్లాస్ లో పాస్ అవ్వాలి. స్వామి వాడు ఏదో అడుగుతున్నాడు అది అస్సలు జరగకూడదు. నా కొడుకే 1st క్లాస్ లో పాస్ అవ్వాలి.